దర్యాప్తు కోసం ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసింది. ఆఖరు రోజు కావడంతో సిబిఐ చాలా వ్యూహాత్మకంగా ఇంటరిమ్ చార్జ్ షీట్ వేసింది, అంటే ఒక రకంగా మధ్యంతర చార్జ్ షీట్ ని దాఖలు చేసింది సిబిఐ కోర్టులో. ఇక ఫుల్ చార్జ్ షీట్ వేయాలి కాబట్టి మరి రేపు మండే కోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఇంకా టైం కావాలని అడుగుతారా, లేకపోతే సుప్రీంకోర్టే టైం ఇస్తుందా, ఏంటి అనేది చూడాలి. మరోవైపు సునీతారెడ్డి గారి పిటిషన్ కూడా విచారణకు రావాల్సి ఉంది. సో ఇంటరిమ్ చార్జ్ షీట్లో సిబిఐ వేసిన ఇంటరిమ్ చార్జ్ షీట్లో పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది, ఎందుకంటే చార్జ్ షీట్ కాపీ ఇంకా బయటికి రాలేదు, చాలా గోప్యంగా ఉంచినట్టున్నారు. సో దీంట్లో ఏంటంటే మనకి కాస్త విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఇవాళ పత్రికల్లో కథనాలు వచ్చాయి. అది ఆఫ్కోర్స్ కన్వీనియంట్గా వాళ్ళ సొంత పత్రికల్లో రాయలేదనుకోండి, న్యూట్రల్ పత్రికల్లో మాత్రం చాలా క్లియర్గా రాసింది. అవినాష్ రెడ్డి గారిని నిందితుడిగా సిబిఐ పేర్కొన్నది, ఇది ఫస్ట్ టైం అవినాష్ రెడ్డి గారిని ఇప్పటివరకు అనుమానితుడిగానో సాక్షిగానో పేర్కొంటూ నోటీసులు ఇచ్చి పిలిపించిన సిబిఐ, కోర్టుకి పిలిపించిన సిబిఐ, లేదా విచారణకు పిలిచిన సిబిఐ, మొత్తం మీద ఈ ఇంటీరియం చార్జ్ షీట్లో నిందితుడిగా పేర్కొని A8గా అతన్ని నమోదు చేసింది. సో A8గా నమోదు చేసిన తర్వాత ఇక నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది సిబిఐ అనేది చాలా కీలకమైన స్టెప్గా కనిపిస్తుంది. ఎందుకంటే నిందితులు అన్న తర్వాత అరెస్టులు తప్పవు అనేది ఒకటి మస్ట్గా ఉంటుంది. నిందితులు అంటే ఇక కోర్టులో పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అనుమానితులుగా ఉన్నప్పుడు అప్పుడు ఏదన్నా మరి యాంటిసిపేటరీ బెయిల్స్ అలాంటి ఛాన్సెస్ ఉంటాయి, కానీ నిందితులు అన్న తర్వాత డెఫినెట్గా కోర్టులు కూడా యాంటిసిపేటరీ బెయిల్స్నో లేదా ఇంకో దాన్ని అరెస్ట్ అవే అలో చేసే అవకాశం ఉండదు అనేది న్యాయవాదులు చెప్తున్న మాట. మొత్తం మీద ఈ ఇంటరిమ్ చార్జ్ షీట్ ద్వారా అవినాష్ రెడ్డిని నిందితుడిగా పేర్కొన్న సిబిఐ ఎంతవరకు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, లేక అవినాష్ రెడ్డికి ఇంకా ఎలాంటి మార్గాలు ఉన్నాయి అనేది చాలా చర్చలు జరుగుతున్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్, దర్యాప్తు గడువు కనుక సుప్రీంకోర్టు పొడిగించినట్లయితే ఇది నెక్స్ట్ లెవెల్ ఎకదాకా తీసుకెళ్తుంది సిబిఐ దర్యాప్తుని అనేది ఇంకొక అంశంగా కనబడుతుంది. తర్వాత నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కాల్ లిస్టులు వెరిఫై చేశారని, జగన్మోహన్ రెడ్డి గారి భారతిరెడ్డి గారి కాల్ లిస్టు కూడా తీశారని రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. సో మరి ఈ చార్జ్ షీట్లో ఆ ప్రస్తావన ఉందా లేదా అనేది చార్జ్ షీట్ వెలుగులోకి వచ్చేంత వరకు తెలిసే అవకాశం లేదు. కానీ ఈ చార్జ్ షీట్లో మాత్రం కొంత మనం ఈ అనుబంధ చార్జ్ షీట్లోగా మాత్రం చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేరుస్తూ A8 నంబర్ ఇచ్చారు అవినాష్ రెడ్డి గారికి, అలాగే అక్కడున్న పిఏ ఎంవి కృష్ణారెడ్డికి అలాగే ప్రకాష్ అనే వ్యక్తికి ఇద్దరిని అనుమానితులుగా ఈ చార్జ్ షీట్లో అదనంగా తేర్చారు. అలాగే సుప్రీంకోర్టులో దర్యాప్తు టైంను కూడా పొడిగించాలని కూడా సిబిఐ కోరబోతుంది అనేది మనకి అంతర్గతంగా అందుతున్న సమాచారం. సో దీని మీద అసలు ఏంటి సిబిఐ వైపు నుంచి కానీ, లేకపోతే సునీతారెడ్డి గారి వైపు నుంచి కానీ, అని అవినాష్ రెడ్డి గారి వైపు నుంచి కానీ ఏం జరుగుతుంది అనే దాని మీద బ్రీఫ్గా డీటెయిల్స్ ఇస్తారు మా క్రైమ్ రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. ఒకసారి మా ప్రవీణ్తో మాట్లాడిన తర్వాత ఆ డిబేట్లోకి వెళదాం. ప్రవీణ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నిన్న అనుబంధ చార్జ్ షీట్ వేసింది కదా సిబిఐ, అఫ్కోర్స్ చార్జ్ షీట్ పూర్తిగా బయటికి రాకపోయినా వివరాలు బయటకు వచ్చాయి. సో దీని ద్వారా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది సిబిఐ దాని ఏమనుకుంటున్నారు, ఒకటి. రెండోది, సుప్రీంకోర్టులో ఎంతవరకు గడువు పొడిగించే అవకాశం ఉందనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ సార్, అయితే ఇప్పటి వరకు అంటే నిన్న వేసినటువంటి చార్జ్ షీట్ లో అయితే మాత్రం A6 ఉదయ్ కుమార్ రెడ్డి, A7 భాస్కర్ రెడ్డి, A8 ఎంపీ అవినాష్ రెడ్డి వీళ్ళు ముగ్గురు మీద కూడా చార్జ్ షీట్ వేయడం జరిగింది. దాంతో పాటు వంట మనిషి కుమారుడు ప్రకాష్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, పిఏ మీరు ఇప్పటి వరకు అన్నట్లుగా పిఏ కృష్ణారెడ్డి వీరిద్దరూ కూడా అనుమానితులుగా ఉన్నారు. వీళ్ళకి కూడా ఈ కుట్రలో భాగం ఉంది, కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఇంకా దొరకలేదు. ఆధారాలన్నీ సేకరిస్తున్నాం అనేటువంటి అంశాన్ని చార్జ్ షీట్ లో పొందుపరిచినట్లు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు జూలై 3న సుప్రీంకోర్టులో జరగబోయేటువంటి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ కు సంబంధించి చాలా కీలక
పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ సునీత తరపు న్యాయవాదులు కూడా ఖచ్చితంగా ఈ అంశాలన్నింటిని కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఒకవేళ ముందస్తు బెయిల్ రద్దుగిన అక్కడైతే మీరు అన్నట్లుగా ఇప్పటికీ అతన్ని నిందితుడిగా చేర్చారు కాబట్టి ఖచ్చితంగా ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంకా చార్జ్ షీట్ లో ఇప్పటి వరకు సాక్షులను ఎంతమందిని విచారణ జరిపారు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి కేసు బదిలైన తర్వాత మొట్టమొదటిసారిగా వేసినటువంటి చార్జ్ షీట్, రెండు చార్జ్ షీట్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పడ్డాయి, మూడో చార్జ్ షీట్ మాత్రమే తెలంగాణకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వేసినటువంటి మూడో చార్జ్ షీట్ గా మనం భావించాల్సి ఉంటుంది. ఈ మూడో చార్జ్ షీట్ లోనే చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేశారనేటువంటి చర్చ కూడా బలంగా సాగుతుంది. కానీ ఇంకా చార్జ్ షీట్ ఇంకా బయటికి రాలేదు. సోమవారం ఖచ్చితంగా సీఏ ఆఫీస్ ద్వారా అది లీగల్ గా ఏదైతే ఉంటుందో దాన్ని కోర్టు అనుమతితోటి ఆ చార్జ్ షీట్ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ కు సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. మరోవైపు సిబిఐ అధికారులు అయితే మాత్రం దాదాపు 85% to 90% ఇన్వెస్టిగేషన్ పూర్తయినా కూడా కొన్ని ఆధారాలు సేకరించడానికి మరికొంత సమయం కావాలి కాబట్టి మరికొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కూడా అభ్యర్థించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ సుప్రీంకోర్టు సిబిఐ యొక్క అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది మాత్రం మనకు మూడో తారీఖు. సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ అవినాష్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ ని రద్దు చేయాలని మాత్రమేనా, ఇంకా ఏమైనా అదనపు డిమాండ్స్ ఉన్నాయా? అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం ముందస్తు బెయిల్ తీసుకొని అవినాష్ రెడ్డి బయట ఉంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, సిబిఐకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి, ఇన్వెస్టిగేషన్ కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి అనేటువంటి అంశాలన్నింటిపైన ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు ఇక్కడ సిబిఐ కోర్టులో మరొక పిటిషన్ ఉంది సార్. ఇందులో ఎందుకంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు, సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు తన సహాయం అందించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా సిబిఐ కోర్టులో వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి కూడా సిబిఐ కోర్టు ఆల్రెడీ మీరు సహాయం చేయవచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి డాటాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ఇవ్వచ్చు, లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు నాలెడ్జ్ లో లేనటువంటి అంశాలను కూడా మీరు ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేయవచ్చు అంటూ కూడా స్పష్టంగా సిబిఐ కోర్టు సునీతారెడ్డికి చెప్పినటువంటి మాట. కాబట్టి ఇక్కడ ట్రయల్స్ ఒకవేళ కొనసాగితే మాత్రం సునీతారెడ్డి తరపును కూడా ఖచ్చితంగా వాదనలు కొనసాగుతాయి. సునీతారెడ్డి యొక్క తరపును కూడా ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ విషయాలను కూడా కోర్టు ముందుంచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కేవలం సుప్రీంకోర్టులో అయితే మాత్రం ముందస్తు బెయిల్ రద్దు చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఒకవేళ చేయకపోతే జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ కేసుకు సంబంధించి గతంలో వీళ్ళు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సిబిఐ అధికారులను బెదిరించినటువంటి అంశాలు కావచ్చు, సాక్షులను బెదిరించినటువంటి అంశాలు కావచ్చు, ఒక ప్రజాప్రతినిధి ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, కడప జిల్లాలోని ఒక పేరు ఉన్నటువంటి కుటుంబం కాబట్టి వీళ్ళు కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు బయట ఉంటే ఎలా ఉంటాయనేటువంటి అంశాన్ని ఏదైతే తెలంగాణ హైకోర్టులు చెప్పారో అదే విషయాన్ని సుప్రీంకోర్టులో కూడా అక్కడ చెప్పేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.